దోస్త్ కానీ బర్త్డే ఉంది అర్ధమరాత్రి రోడ్డు మీద కేక్ కటింగ్ చేపిస్తాం బార్కు పోయి బీర్లతోని తానం చేస్తాం ఏహే ఊకే ఇంట్లో తింటాము హోటల్కి పోయి బిర్యానీ గుమ్మేద్దాం రాత్రి పూట బండేసుకొని చక్కర్లు కొట్టేస్తే ఆ కిక్కే వేరప్ప అని ఊరికేరు పోలీసు వాళ్ళకి దొరికిండ్రంటే మైరప్ప తీస్తారు మళ్ళా రాత్రి తొమ్మిది గంటల దాకానే ఎంత తిరిగినా నిమిషం ఆలస్యమైనా పోలీసు వాళ్ళు వస్తారు ఊకోరు ఎందుకంటే తెలంగాణలో కూడా నైట్ కర్ఫ్యూ సురవైంది రాత్రి తొమ్మిది గంటలకు వెళ్లి మబ్బులు ఐదు గంటల దాకా అన్ని బందే ఇక మే ఒక తారీఖు దాకా ఇదే కథ పరిస్థితిని బట్టి అటెంక్ ఏం చేయాలని డిసైడ్ చేస్తారు అన్నట్టు షాపింగ్ మాల్లు దుకాణాలు హోటల్ రెస్టారెంట్లు బాల్రూమ్ పబ్లు వైన్సులు రాత్రి ఎనిమిది గంటలకే బంద్ కాడికి చెక్ పోస్టులు పెట్టిరు రోడ్ల మీద తిరిగితే పట్టుకుంటారు కేసులు పెడతారు ఉల్లంఘిస్తే వాళ్ళ పైన కూడా కేసు కట్టడం జరుగుతుంది స్పెసిఫిక్ కేసు కడతాను ప్లస్ వెహికల్ కూడా సీజ్ చేస్తాను ప్రజలు అర్థం చేసుకోవాలి అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు ఎమర్జెన్సీ సేవలు నైట్ కర్ఫ్యూ రావు దాకాలు మెడికల్ షాపులు ల్యాబ్లు పెట్రోల్ బంకులు గ్యాస్ సప్లై సరుకు సౌదాల సప్లై ప్రైవేట్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్ కంపెనీల గాలి మోటార్ డిపో కెళ్ళి రైల్ స్టేషన్ ఇంటికి పోయేటోళ్ళు టికెట్ చూపిస్తే పర్మిషన్ ఉన్న వాళ్ళకి కూడా ఐడి కార్డు చూపిస్తానే విడిచిపెడతారు పోలీసులు చాలా చిన్నది కేవలం పది రోజులు మాత్రమే ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజులు ఎలాంటి చర్యలు ఉండవు యూత్ ఎస్పెషల్లీ ప్రజలు దీనికి సహకరించుకోవడం ద్వారా మనం కంపల్సరీగా ఈ సెకండ్ పూర్తిగా బయటపెట్టానికి అసొంటిది ఎనిమిది గంటలకే బంద్ అనే వరకు తగటోళ్ళు లైన్లు కట్టిరు ఏది లేకుండా ఊరుసుకుంటారు కానీ మందు లేకుంటే అస్సలు సౌదాలు కూడా ముందే కొను కొందరు కడమ రాష్ట్రాలలో ఎప్పటికెళ్ళలో నైట్ కర్ఫ్యూలు నడుస్తున్నాయి గానీ మనతాన్ని అస్సలు పట్టించుకోలే కేసులు పెరుగుతుంటే ఇంత ఇంత దాసులు కూడా పెరిగింది టెస్టులు జాలతలేవు బెడ్లు దొరుకుతలేవు మరి పదిహేను రోజులకెళ్లి శీతం మంది కంటవాట్ే సూషి సూషి హైకోర్టు నిన్న గట్టిగానే వార్నింగ్ నైట్ కర్ఫ్యూ పెడతారా ఏదో ఒకటి లేదంటే కోర్టు డిసైడ్ చేస్తామన్నది ఇక తప్పేటట్టు లేదని తెలంగాణ రాత్రి కర్ఫ్యూ పెట్టింది సర్కారు సినిమా టాకీసులు మొత్తానికి మొత్తం బంధు పెడుతున్నారు మే ఫస్ట్ తర్వాత మీటింగ్ పెట్టుకుని అప్పుడు ఏందనేది డిసైడ్ చేస్తారట ముప్పై మూడు జిల్లాలలో రాత్రిపూట మాత్రమే కర్ఫ్యూ ఉంటది పొద్దున దాకా ఎప్పటి లెక్క తిరగొచ్చు చూడాలా మరి నైట్ కర్ఫ్యూ వల్ల ఎంత ఫైదా అవుతుందో పట్టి ఉంటది రోడ్డు పైన గాని ఎక్కడ గాని మీరు బుక్కుగా ఉన్న మీ పైన